Hi friends, welcome to my channel. Today's programming tip is clean code. Clean code lo chala parameters unnai. Iroju dantlo unna oka critical parameter gunchi nenu meeku cheptanu. Ade readability. Clean code lo readability ante manaku program manam rasinappudu eppudaina manam program malli chusinappudu easy ga ardham avala. అది రీడబిలిటీ. మనకే కాదు మనతో పాటు పనిచేసే డెవలపర్స్ కూడా అది చూసినప్పుడు ఈజీగా అర్థం అవ్వాలి. అది ఎలా సాధ్యం? మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు రాయబోతుంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ ఎప్పుడు వెల్ స్ట్రక్చర్గా రాయాలి. ఓకే, మనం ప్రోగ్రామ్ని వెల్ స్ట్రక్చర్గా రాయకపోతే మనం ఫ్యూచర్లో దాన్ని విజిట్ చేసినప్పుడు అది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అది వెల్ స్ట్రక్చర్గా రాయాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది రీడబిలిటీ కింద వస్తుంది. మన ప్రోగ్రామ్ ఎప్పుడైనా వెల్ స్ట్రక్చర్గా రాస్తే అది రీడబిలిటీ కింద వస్తుంది, లేకపోతే అది రీడబుల్ కాదు. ఓకే, అది మీకే అర్థమవదు, మీతో పాటు పనిచేసే డెవలపర్స్ కూడా అర్థమవదు. కాబట్టి క్లీన్ కోడ్లో ఈ రీడబిలిటీ అనే పారామీటర్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరిన్ని కొత్త టిప్స్తో మీ ముందుంటాను. ఓకే, సీ యూ సూన్.